అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ మాట అమ్మాయి మాట మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి పక్కనున్న బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మొదలు పెట్టుకుందామా విచిత్ర కవలలు పదిహేడవ భాగం ఉదయనుడిని పట్టి అతని వద్దనున్న భస్మాలు అంజనాలు తెచ్చి తనకు అప్పచెప్పమని రాక్షసుడు నిశీధుడిని వదిలిపెట్టి పంపేటప్పుడు అది వరకు రాకుమార్తెలను చేసినట్టుగానే అతనిని కూడా మూగగా చేసి మరీ వదిలాడు నిశీధుడు పోయిపోయి చివరకు మాళవదేశం చేరుకున్నాడు ఉదయనుడికి నిశీధుడికి ఏమాత్రమూ తేడా లేక ఇద్దరూ అచ్చుగుతినట్లుగా ఒకే పోలికగా ఉంటారు కనుక అతనే ఉదయనుడనుకొని అక్కడి ప్రజలు ఎంతో ఆదరంతో అతనిని తమ రాజు వద్దకు తీసుకువెళ్లారు ప్రతాపుడు కూడా ఆ వచ్చినది ఉదయనుడే అనుకున్నాడు తను భస్మాలు అంజనాలు కాజేసినందుకు కాను కక్ష కట్టి వాటిని తిరిగి లాక్కోవాలనే ఉద్దేశ్యంతోనే వచ్చాడు అనుకుని మనసులో భయపడ్డాడు అయితే పైకి మాత్రం ఏమీ ఎరగనట్లు నటించి ఏమో నీవు వెళ్ళిన పని కాయాపండా అని ఆప్యాయంతో ప్రశ్నించాడు ఆ దేశానికి తను అంతకు మునుపు ఎన్నడూ రాకపోయినా అక్కడి ప్రజలు ఆ రాజు తనని ఇలా ఎందుకు ఆదరిస్తున్నారో నిశ్చితుడికి బోధపడింది కాదు పోని మీరు ఎవరిని చూచి ఎవరనుకుంటున్నారో అని అందామనుకుంటే తనకి మోగతను సంప్రాప్తమయ్యే ఏమిటి చెయ్యటమా అని ఆలోచించి చివరకు సంజ్ఞల వల్ల తను మోగవాడినంటూ రాజుకు తెలియజెప్పాడు రాజుకి ఆశ్చర్యం వేసింది అదేమిటి ఉదయ నీవు వారు వెళ్ళేటప్పుడు సలక్షణంగా వెళ్ళితివి కదా ఇప్పుడు మోగవాడివి అయ్యానంటావేమిటి అన్నాడు విస్తుపోతూ ఉదయ అని ఎప్పుడైతే రాజు అన్నాడో నిశీతుడికి అంతా అర్థమైపోయింది వ్రాత పరికరాలు తెప్పించమని సంజ్ఞ చేశాడు అవి రాగానే తను ఉదయనుణ్ణి కానని ఉదయనుడు తన సోదరుడేనని ఉదయనుడి జాడ తెలియకనే తను ఇలా బయలుదేరి వచ్చానని తన సోదరుడు ఎక్కడున్నది తెలియచేస్తే సంతోషిస్తానని వ్రాశాడు రాజుకి అంతా అర్థమయ్యింది తన బండారం ఎక్కడ బయటపడుతుందోనని భయపడిపోయాడు ఒక్క ముక్కలో చెప్పాలంటే రాజుకు పచ్చి ఫెలక్కాయ గొంతున పడ్డట్టయింది ఎలాగో ఉదయనుడిని మోసపుచ్చి భస్మాలు అంజనాలు కాజేసి వాడి పేడ వదిలించుకున్నాను కదా అని సంతోషిస్తే మళ్ళీ వీడు తయారయ్యాడే ఉదయనుడి వివరాలు నాకు తెలిసినట్లు వీడికి చెబితే ప్రమాదం కోరి తెచ్చుకున్నట్లవుతుంది అనుకున్నాడు అప్పుడు రాజుకి మరో దుర్బుద్ధి పుట్టింది ఉదయనుడెలాగో ఈ పాటికి రాక్షసుడి చేతిలో చనిపోయి ఉంటాడు వీడిని కూడా కడతీర్చానంటే ఇక మిగిలిందల్లా మూడోవాడు వాడు ఎప్పుడో నా చేతిలో చిక్కిపోగలడు అప్పుడు ఇక రాకుమార్తెలకు వేరే మార్గం లేదు అనుకున్నాడు ఇలా అనుకుని నిశీధుడు అబ్బాయి మీ సోదరుడు ఇక్కడికి వచ్చిన మాట అయితే నిజమే కానీ అతను ఇక్కడ ఒక్క పూట మాత్రమే ఉన్నాడు ఆ తరువాత అతని దారిన అతను వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు అయితే ఈ కష్టదశలో నీకు నేను చెయ్యగలిగిన సహాయం అంతా చేస్తాను ఉదయనుడిని వెతకడంలో నీకు సహాయం కావాలంటే నా సేవకులలో ఒకరిద్దరిని వెంట పంపుతాను అన్నాడు అంతే చాలన్నట్లుగా నిశీధుడు తలవంచి నమస్కరించాడు వెంటనే రాజు తన మంత్రిని రహస్యంగా పిలిచి ఈ కుర్రవాడి వెంట మన భటులిద్దరిని పంపి ఊరి వెలుపలకు చేరుకోగానే మూడో కంటికి తెలియకుండా సఫా చేసి వెయ్యమను అని చెప్పాడు మంత్రి నిశ్చేష్టుడయ్యాడు కానీ రాజాజ్ఞ పాటించకపోతే ముందు తన తల ఎగిరిపోతుందే చేసేది లేక రాజాజ్ఞ ప్రకారము ఇద్దరు భటులను తోడిచ్చి నిశీధుడిని సాగనంపాడు అక్కడ ఉదయనుడి సంగతి ఇక రెండు రోజులలో రాక్షసుడు తిరిగి వస్తాడు ఈలోగా వాడికి అనుమానం కలగకుండా ఏదో ఒకటి చెయ్యాలి గెడ్డపు వాడితో సంప్రదించిన మీదట వాడు నన్ను ఎప్పటిలా వేలాడదియ్యి నువ్వు మాత్రం వాడు వచ్చేటప్పటికి ఏదో ఒక మూల జాగ్రత్తగా నక్కి ఉండు అతను చూసుకొని బయటకు జారుకు ఆ తరువాత తక్కిన కాపలా వాళ్లతో కలిసి నువ్వు కాపలాకుపోయి నీ సోదరులు ఏమయ్యారో కనిపెట్టు ఇప్పుడు వెంటనే చెయ్యవలసింది ఇదే అన్నాడు గెడ్డపువాడు మరి వాడు వచ్చి మూడోవాన ఏది అని అడుగుతాడేమో ఒకవేళ అన్నాడు ఉదయనుడు దానికి ఒక ఉపాయం ఉందిలే మనం పోగు చేసిన పెంకులన్నీ మళ్ళీ తెచ్చి ఇక్కడ పోతాం అన్నాడు గెడ్డపువాడు అదే ప్రకారం పెంకులు తెచ్చిపోశారు రాక్షసుడు ఇక రేపు వస్తాడనగా ఉదయనుడు గెడ్డపు వాడిని ఎప్పటిలా వేలాడతీసి తను ఒక మూల నక్కి ఉన్నాడు అనుకున్నట్లే మర్నాడు రాక్షసుడు వచ్చాడు తలుపు తెరుస్తూనే మూడవ బాణ ముక్కలై ఉండటం చూసి ఇది ఎవరి పనిరా అని పెడబొబ్బలు పెట్టుకుంటూ గెడ్డపువాడి దగ్గరకు వచ్చాడు గెడ్డపువాడు ఏమీ తొనకకుండా నేనే బాబయ్యా వేలాడి వేలాడి విసుగు పుట్టి కాసేపు ఊగుదామనిపించి ఊగటం మొదలు పెట్టానండి నాకు తెలియకుండానే బ్రహ్మాండంగా ఊగానండి ఆ ఊపులో నేను వెళ్ళి ఆ బాణకు కొట్టుకున్నానండి అది కాస్త కిందపడి ఎలా ముక్కలైపోయిందండి మన్నించాలి అన్నాడు అఘోరించలేకపోయావు అని విసుక్కున్నాడు రాక్షసుడు ఈ గొడవ జరుగుతున్నప్పుడే ఉదయనుడు చల్లగా జారుకున్నాడు పగటి కాపలా జట్టు వాళ్ళు కొలనుకు బయలుదేరుతుంటే వాళ్లతో పాటు తను వెళ్ళాడు ఆ రోజున మాటల సందర్భంలో తెలుసుకున్నాడు తనను వెతికి పట్టడానికి నిశీతుడు రాక్షసుడి చేత పంపబడ్డట్టు సంధ్య ఒక్కడే కొలనులో ఉన్నట్టును ఇది తెలిసేసరికి ఉదయనుడు తెల్లపోయాడు తను ఇక్కడే ఉంటే తన కోసం నిశీధుడు ఎక్కడని వెతికి పట్టగలడు అతను ఎక్కడికి పోయినట్లు ఎలాగైనా అతనిని కలుసుకోగలిగితే బాగుండును కానీ అది ఎలా సాధ్యం ఏమీ పాలుపోయింది కాదు ఇందుకు ఏదైనా ఉపాయం చెబితే వాడే చెప్పాలి అనుకున్నాడు అదే ప్రకారం ఆ సాయంత్రం తిరిగి పాతాళ గృహం చేరుకోగానే ఒక్క పరుగున గెడ్డపువాడి దగ్గరకు వెళ్ళాడు కానీ చిత్రం ఏమిటో గదిదలుపులు బార్లాగా తీసి ఉన్నాయి గెడ్డపువాడు లేడు రాక్షసుడు లేడు దూలానికి కట్టిన తాడు మాత్రం వేలాడుతూ ఉంది ఆ దృశ్యం కంటపడగానే ఉదయనుడు నిలువునా నీరైపోయాడు నా ఆశలన్నీ గెడ్డపువాడి మీద పెట్టుకుని వస్తే ఇలా అయిందేమిటి వాడేమైనట్టు ఈ వాలకమంతా చూస్తే రాక్షసుడు గెడ్డపు వాడి మీద మండిపడినట్లు తోస్తోంది గెడ్డపు వాడిని హతమార్చలేదు కదా కొంపతీసి అలా జరిగి ఉండటానికి వీల్లేదు గెడ్డపు వాడు ఏదో తంత్రం చేసి వాడిని మాయపుచ్చగలడు ఇక్కడే మరి ఏ గదిలోనన్నా నన్న బంధింపబడి ఉండవచ్చు అనుకుంటూ అక్కడి గదులన్నీ వరుసగా గాలించటం మొదలుపెట్టాడు అలా వెతుకుతూ ఉండగా ఉదయనుడి కాలు నేల మీద ఒక మీటపై పడింది అలా పడగానే ఎదురుగా ఉన్న గోడ రెండుగా విచ్చి దారి ఏర్పడింది ఉదయనుడు ముందుకు ఒక్క అడుగు వేశాడు అంతే రెండో అడుగు పడనేలేదు ఎందుచేతనంటే తనకెదురుగా ఒక పెద్ద బంగారు ద్వారం కనిపించింది దానికి పైనుంచి భీకరమైన మూడు సర్పాలు బ్రహ్మాండంగా పుసలు కొడుతున్నాయి గెడ్డపువాడు ఆ లోపల ఉన్నాడేమో కానీ సర్పాల్ని తప్పించుకొని వెళ్ళడమేలా తీవ్రంగా ఆలోచించాడు మెరుపులా ఒక ఉపాయం తట్టింది గెడ్డపు గదిలో ఉన్న బాణ ఒకటి నెమ్మదిగా వచ్చాడు బాణలో దూరి మూత వేసుకొని ఒక్క విసురుతో బంగారు ద్వారంలోంచి దూసుకుపోయాడు మూత తొలగించి తొంగి చూశాడు మరేం ప్రమాదం లేదని తోచి బయటపడ్డాడు ఆ గది చూసేసరికి ఉదయనుడి కళ్ళు మిరుమిట్లు కొలిపాయి గది గోడలు నేల అంతా బంగారుమయమే క్షణంసేపు విస్తుపోతూ అలాగే గది అంతా పరిగిస్తూ ఉండిపోయాడు కానీ అంతలోనే తను వచ్చిన పని గుర్తుకు వచ్చింది గెడ్డపు వాడి కోసం మూలలా వెతకసాగాడు కనిపించలేదు కానీ అలా వెతుకుతూ ఉండగానే అక్కడున్న మరో మీట పైన కాలుపడి ఎదురుగా ఉన్న గోడ ఇదివరకటిలాగే చీలి దారి ఇచ్చింది క్రిందటి మారు జరిగినట్లు కానీ ఏదో చిత్రం జరుగుతుంది అనుకుంటూ అడుగు ముందుకు వేశాడు క్రిందటి మారులాగానే ఈసారి కూడా పెద్ద ద్వారం కనిపించింది అయితే ఇది వెండి ద్వారం దీనికి ఆరు సర్పాలు వేలాడుతున్నాయి ఒకసారి ఉపాయం కనిపెట్టి ఉన్నాడు కనుక ఈ మాట కూడా దూరి ఈ ద్వారంలో నుంచి దూసుకుపోయాడు కానీ దురదృష్టవశాత్తు ఈసారి బాణ విసురుగా దొర్లుకుంటూ పోయి ఆ వెండి గది గోడకు కొట్టుకొని ముక్కలు ముక్కలైపోయింది దానితో ఉదయనుడు బయటపడ్డాడు గది గోడలు నేల అంతా వెండిమయమే అంతే ఆ వింత చూస్తూ విస్తుపోతూ ఉండిపోక ముందుకు పోయే మార్గం ఏమిటా అని వెతకసాగాడు కానీ ఇక్కడ మీట ఏదీ కనిపించలేదు అయితే గది పైకప్పు నుంచి వెండి కొలుసు ఒకటి వేలాడుతూ ఉంది ఒక్క ఎగురు ఎగిరి అది పట్టుకుని లాగాడు ఎదురుగా ఉన్న వెండి గోడ చల్లగా పైకి లేచిపోయి దారి ఏర్పడింది లోపలికి అడుగు పెట్టాడు ఈసారి కూడా ఒక పెద్ద ద్వారం కనిపించింది అయితే ఇది రత్నాలతో పొదకబడిన ద్వారం దీనిపై నుంచి పన్నెండు సర్పాలు వేలాడుతున్నాయి ఇదివరకు బాణలు బాణలో ఎలాగో బంగారు ద్వారం వెండి ద్వారం దాటుకొచ్చాడు ఆ బాణ కాస్తా పగిలిపోయిందాయే ఏమిటి మార్గం ఇలాంటివి ఇంకా ఎన్ని ద్వారాలు దాటాలో ఇంకా ఎన్ని ప్రమాదాలు ఎదుర్కోవలసి ఉంటుందో పోని ఇంతటితో వెనక్కి మరలిపోదామన్నా మళ్ళీ వెండి ద్వారం దగ్గర ఆరు సర్పాలు బంగారు ద్వారం దగ్గర మూడు సర్పాలు తప్పించుకుపోవటం ఎట్లా పోని తెగించి రత్నాల ద్వారం ప్రవేశించేందుకు ప్రయత్నిద్దామా అంటే ఒకటి కాదు రెండు కాదు పన్నెండు సర్పాల నుంచి తప్పించుకోవాలాయే ఎలాగా గండం గడవటం ఏమిటా దారి భగవంతుడా అనుకుంటూ ఆ రత్నాల గదిలోనే కూర్చొని తీవ్రంగా ఆలోచించసాగాడు కానీ ఎంత ఆలోచించినా ప్రాణాలకు తెగించి లోపలికి పోవటం తప్ప వేరే మార్గం కనిపించలేదు అంటే ముందు దానికి వేలాడుతున్న సర్పాలని సంహరించాలి మారు ఆలోచన లేకుండా ఉదయనుడు సర్రుడ కత్తి దూసి వేలాడుతున్న ఆ సర్పాలపైన ఒక్క వేటు వేశాడు ఆ దెబ్బతో ఆరు సర్పాల తలలు తెగిపడాయి మరో దెబ్బ తీశాడు ఈసారి ఐదింటి తలలు ఎగిరిపోయాయి ఒక్క సర్పం మిగిలింది దానిని తెగ నరికితే ఇక నిర్భయంగా లోపలికి ప్రవేశించవచ్చు కదా ఉదయనుడు గురి చూసి కత్తి విసిరాడు కానీ సర్పం ఈసారి దెబ్బ తప్పించుకొని ఒక్క విసురులో వచ్చి ఉదయనుడి చేతి మీద కాటు వేసింది చేతిలోని కత్తి కాస్త కింద పడింది విషం ఎక్కిపోతున్నది ఉదయనుడికి ముచ్చమటలు పోసాయి ఆలస్యమైతే ప్రాణానికే మోసం ఉదయనుడు కత్తి తీసుకొని ఒక్క వేటుతో చెయ్యి నరికి వేసుకున్నాడు మరో దెబ్బతో ఆ సర్పాన్ని కూడా ఖండించి వేశాడు మరుక్షణమే స్పృహ తప్పి పడిపోయింది అలా ఎంతసేపు పడి ఉన్నాడో తెలియదు తిరిగి స్పృహ వచ్చి చూసేసరికి తెగిన చేతి నుండి కారిన రక్తం మడుగు కట్టి ఉంది ఇంకా రక్తం కారుతూనే ఉంది ఏమిటి చెయ్యటం భరించటం తప్ప బాధపడుతూనే ముందుకు సాగాడు కొంత దూరం వెళ్ళేసరికి ఒక పెద్ద గుహ కనిపించింది అందులో రాక్షసుడు కొలుస్తూ ఉన్న దేవి విగ్రహం కనిపించింది దేవి మెడని నూట ఒక్క పుర్రెలు వేలాడుతున్నాయి నోటిలో నుంచి బగబగమంటూ అగ్నిజ్వాలలు వస్తున్నాయి కళ్ళల్లో నుంచి తీవ్రమైన వెలుగు వెలుగులో నుంచి కిరణాలు వస్తున్నాయి దేవి చెయ్యి చాచి ఉంది అరచేతిపైన ఒక గద్ద నిలబడి ఉంది దేవి విగ్రహము ఆ వాతావరణము అంతా చాలా భయంకరంగా ఉంది అయినా ఉదయనుడు చెలించలేదు ధైర్యం కూడా తీసుకొని విగ్రహం వైపుకు నడిచాడు నాలుగడుగులు వేశాడో లేదో దేవి నొసటి నుండి బ్రహ్మాండమైన పొగ వెలువడి అంతా ఒక్కసారిగా కమ్ముకున్నది పొగలు ఉదయనుడు విక్కిరి విక్కిరయ్యాడు విన్నారు కదా తరువాయి భాగం రేపు చెప్పుకుందాము